నేను ఇంగ్లాండ్లో 10 ఏళ్ళు ఉన్నాను, ఫ్రీక్వెంట్గా వెళ్తాను కాబట్టి నాకు తెలిసిన విషయాలే. అమ్మకానికి చర్చిలు అని నేను బోర్డులు తీసి చూసి ఫోటోలు తీసి వైడ్గా పబ్లిసైజ్ చేశాను. అమెరికాలో 30% మంది ఈరోజు మానవవాదులుగా, నాస్తికులుగా, హేతువాదులుగా బతుకుతున్నారు. అమెరికా లాంటి దేశం తమాషా ఏంటంటే, యూనివర్సిటీల్లో మానవవాదం, ప్రోగ్రెసివ్ థింకింగ్, మానవ హక్కులు. మానవవాదం అంటే మానవ విలువలు, మానవ హక్కులు, సైన్స్ దృక్పథం. ఇది విశ్వజనీనం. ఇది ఒక మతానికి, ఒక ప్రాంతానికి, ఒక కాలానికి చెందింది కాదు. మనిషి యొక్క తత్వాన్ని ఆధారం చేసుకుని మనం నిర్మించుకున్న ఒక జీవన విధానం. యూనివర్సిటీస్లో అది ఫ్లరిష్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ కల్చర్, ఏ కల్చర్ అయితే ట్రంప్ గారిని అధికారంలోకి తీసుకొచ్చిందో చర్చిల్లో ఉంది. అంటే దెర్ ఇస్ అ కాన్ఫ్లిక్ట్ అండి. ఈ కాన్ఫ్లిక్ట్ ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఎందుకు ఉంది అంటే, ప్రపంచీకరణ జరిగింది, మార్కెట్ల ఎక్స్పాన్షన్ వరకే జరిగింది. వాల్యూస్ అన్నవి గ్లోబలైజ్ కాలేదు. వీ వాంట్ గ్లోబలైజేషన్ ఆఫ్ హ్యూమన్ వాల్యూస్, నాట్ ఓన్లీ టెక్నాలజీ, నాట్ ఓన్లీ మార్కెట్స్. ఇప్పుడు భారతదేశాన్ని ఒక మార్కెట్గా చూడటం ఎంత దారుణమైన విషయం అండి. ఇప్పుడు ఇండియా ఈజ్ అన్ ఎమర్జింగ్ మార్కెట్, దెబ్బలు పడతాయి. ఇండియా ఈజ్ అ సొసైటీ వైబ్రెంట్ విత్ పీపుల్ డిఫైనింగ్ దేర్ ఫ్యూచర్. వారి భవిష్యత్తును వాళ్ళు నిర్మించుకునే ప్రయత్నంలో ఉన్న ఇండివిజువల్స్. ఇదొక డిగ్నిఫైడ్ స్ట్రగుల్. ఇది ఎంత బీద దేశమైనా నిరక్షరాస్యత ఉన్నా, ఒక కోణంలో చూసుకుంటే 330 కోట్ల మందితో ఆరంభమైన మోడర్న్ భారతదేశం ఇవాళ అంతకంటే ఎక్కువ మంది నిరక్షరాస్యులు ఉంచుకుంది అన్నది ఒక కోణం. రెండో కోణం, 330 కోట్ల మంది మనుషులు ఉన్న భారతదేశంలో, సంవత్సరానికి 100,000 తిండి లేకుండా చచ్చిపోతున్న భారతదేశంలో, ఇవాళ దానికి 4 రెట్ల జనాభా ఉన్నా కూడా ఎవరూ కూడా ఆకలితో చచ్చిపోలేరు. ఆకలి ఉంది కానీ డిస్ట్రిబ్యూషన్ ప్రాబ్లం, ప్రొడక్షన్ ప్రాబ్లం కాదు. ఎంత పెరిగిందండి ఈ దేశం! ఆ పెరిగిన దానికంతా బేసిస్ సైన్స్ కదా. ఈ దేశాన్ని ఎమర్జింగ్ మార్కెట్ అంటావా, దెబ్బలు పడతాయి. ఇది మార్కెట్గా చూడటం ఏంటి? దిస్ ఈజ్ ఎ వైబ్రెంట్ పార్ట్ ఆఫ్ హ్యుమానిటీ. ప్రపంచంలో ఉన్న 6 గురిలో ఒకడు భారతీయుడు. వీరి ఫ్యూచర్ ఎలా బిల్డ్ చేయాలి మనం అని అంటే, ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే, ఒకప్పుడు భారతదేశం గొప్ప దేశం ఎప్పుడు ఉన్నదంటే మెటీరియలిస్ట్, భౌతికవాద దృక్పథంతో, సైన్స్ దృక్పథంతో, ఇహలోకంతో ఎక్కువ సంబంధం, మాయతో సంబంధం లేకుండా ఎప్పుడైతే బతికిందో. చూడండి, ఒకసారి ఈ ప్రపంచం అంతా మాయ అని అంటే, చాలామంది శంకరాచార్యుల వారు ఈ మాటలు అన్నారని అంటారు. వారికంటే ముందు గౌడపాదుడు చెప్పింది ఇది. శంకరాచార్యుల వారు భాష్యం రాశారు. గౌడపాదుడు చెప్పిన ఉపనిషత్తుల దగ్గర నుంచి వచ్చిన భావన, ఈ ప్రపంచమంతా ఒక ఐడియా, ఐడియలిజం అనేదైతే అంటాము. తర్వాత ఓ 1000 సంవత్సరాల తర్వాత హ్యూమ్ ఏదైతే చెప్పాడు, అంటే ఇట్స్ ఇన్ సంబడీస్ మైండ్, ఇట్స్ ఎన్ ఐడియా ఇన్ సంబడీస్ మైండ్, ఇదంతా కూడా ఐడియానే, ఇదంతా మాయ. ఒకసారి ఈ విశ్వం నిజం కాదని మీరు అనుకున్నాక, ఈ విశ్వంతో మీకేం సంబంధం? ఇది నిజం కాదు కదా. వాస్తవం ఇంకెక్కడో ఉంది, అది ఈ జీవితం తర్వాత తెలుస్తుంది మనకి. సో మన ఫోకస్ అంతా ఆఫ్టర్ లైఫ్ మీదకి వెళ్ళిపోయింది, దిస్ లైఫ్ మీద లేకుండా పోయింది. ఈ భావన వచ్చినంత కాలము మనం వి స్టాప్ ఫోకసింగ్ ఆన్ ద వరల్డ్. అందుకనే మన ప్రోగ్రెస్ అన్నది స్టంట్ అయింది. అంటే ఐడియాలజికలీ బుద్ధిజం కొట్టిన దెబ్బని తట్టుకోవటానికి ఒక రియాక్షన్ ఏదైతే వచ్చిందో, ఏదైతే అశోక చక్రవర్తి యొక్క వారసులను చంపటానికి పుష్యమిత్ర శృంగుడికి ధైర్యం ఇచ్చిందో, ఏ పుష్యమిత్ర శృంగుడైతే ఈరోజు నేను 19,000 బౌద్ధుల్ని చంపాను అని శాసనంలో రాసుకునే ధైర్యం వచ్చిందో, ఆ కారణంగా 1,000-1,500 సంవత్సరాల పాటు భారతదేశంలో ఈ సైంటిఫిక్ ఎంటర్ప్రైజ్ అన్నది పోయి, ఓల్డ్ కాన్సెప్ట్ ఆఫ్ ది యూనివర్స్ అంతా మాయ అన్నది రావటం జరిగింది. వి మస్ట్ ఫోకస్ ఆన్ దిస్ వరల్డ్, ఆన్ టుడే. ఉన్నది ఇది, దీంట్లోనే మనం గొప్పతనం సాధించాలి, దీంట్లోనే ఆనందం పొందాలి, న్యాయం కూడా ఇక్కడే జరగాలి. అంటే ఈసారి జరిగిన అన్యాయానికి వచ్చే జన్మలో పనిష్మెంట్ కాదు, క్రితం జన్మలో తీసుకున్న అప్పు ఇప్పుడు తీరమంటే కుదరదు. అంటే
ఎవ్రీథింగ్ షుడ్ బి సెటిల్డ్ నౌ హియర్ అండ్ ఇట్ షుడ్ బి డన్ బై అజ్. ఇంకెవరో వచ్చి మనల్ని ఆదుకుంటారని కాదు, మన జీవితాన్ని మనం నిర్మించుకుంటాము అని. ఇది చెప్పేదే సైన్స్ దృక్పథం, ఇది ఇచ్చేదే మానవవాద దృక్పథం. ఇది మానవ విలువలతో మానవ హక్కులతోనే సాధ్యం. ఇది విశ్వజనీనం. దిస్ ఈజ్ ద మోడర్న్ కాన్సెప్ట్.